హాయ్ విలాస్, రష్మిక నేషనల్ క్రషా అద్దరిగుంట. సో ఈమె గీత గోవిందం అనే సినిమాతో ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. పుష్పతో కెరీర్ టర్న్ అయిపోయారు. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళం ఇలా రకరకాలు చేస్తూ వెళ్తుంది. గుడ్, ఓకే, హ్యాపీ. ఇప్పుడు బీజేపీకి సంబంధించి వికాస్ భారత్ అంటూ, అన్స్టాపుల్ భారత్ అంటూ, డెవలప్మెంట్ అంటూ ముంబైలో ఉన్నటువంటి అటల్ సేతు వంతెన 22 కిలోమీటర్లు 7 సంవత్సరాల పాటు 17,000 కోట్ల 14,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్రిడ్జిని చూపిస్తూ ఆ ముంబై పోర్ట్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ కొన్ని ఏరియాని ఎలా కలిపింది, 6 లైన్ల రహదారి ఎంత బాగుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత వీడియో అటాచ్ చేస్తే చూడండి. చేస్తూ ఆ వీడియోని ఆ షార్ట్ ఫిల్మ్ లాగా చేసి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. దానిని మన ప్రధానమంత్రి మోదీ గారు షేర్ చేస్తూ ప్రజలతో అనుసంధానమై ఉండటం, ప్రజలలో ఉంటూ ఉండటం, ప్రజల యొక్క వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో మేము వారితో భాగం అవటం మాకు చాలా ఆనందంగా ఉంది అంటే సింపుల్గా ఏం చెప్పారంటే, ఈమె ఏం చెప్పిందంటే, అభివృద్ధిని చూసి ఓటేయండి, ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ కనుక లేనట్టయితే ఇదిగో ఈ ప్రాంతం నుంచి అవతల ప్రాంతానికి వెళ్తానికి 2 గంటల పైగా పట్టేది, ఇప్పుడు జస్ట్ 20 నిమిషాలే. అది కూడా వరల్డ్ క్లాస్ నంబర్ 1 వంతెన అటల్ సేతు. ఇటువంటి అటల్ సేతులు మన భారతదేశంలో చాలా చోట్ల వచ్చాయని చెప్పేసి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు వచ్చినాయో అవన్నీ కూడా చూపిస్తున్నారు. చూపిస్తూ వికసిత భారత్, అన్స్టాపుల్ భారత్, ఓటు అభివృద్ధికి పోయిందని చెప్పేసి సింపుల్గా హ్యాపీగా బీజేపీ ప్రమోషన్ చేసింది. దానిని ప్రధానమంత్రి మోదీ షేర్ చేస్తున్నారు. నేను అదే అంటాను, హ్యాపీగా మీరు అభివృద్ధిని చూసే ఓటేండి, నో డౌట్. ఒకటే మనసు మీ మనసు క్రాస్ చెక్ చేసుకోండి అంతే. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. రష్మిక పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోని మన మోదీ గారు షేర్ చేసిన ఏంటి అబ్బా అని చెప్పేసి చూస్తే చక్కగా ఆమె చేసింది బీజేపీలో చెప్తున్న దానికి సంబంధించి ఇదిగో ప్రూఫ్ కనిపిస్తుంది చూడండి అని ప్రమోషన్ చేసింది. దానిని చక్కగా మరలా మన మోదీ గారు కూడా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. Jinnah, bahar dekh. Kya dekh raha hai? If you're still just seeing a sea bridge, then knock knock, open your eyes, bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge. 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, na? Kuch saal pehle koi soch bhi sakta tha ki ye hoga. ये नौक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया कांट ड्रीम बिग बट वी बिल्ड दिस मैजेस्टिक मार्वल इन जस्ट 7 इयर्स. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गए हैं. अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज, ये गारंटी है हमारे यंग भारत की. आवर नेशन इज अनस्टॉपेबल नाउ. ऐसे हंड्रेड्स ऑफ अटल सेतुस बनाने हैं. Wake up and vote for development.